రవిత జగన్ ఒకసారైనా కలవాలని మీకు కోరిక ఉండే కదా? అవును, అది తీరాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సినిమాలు చేస్తున్నారు కదా, వెళ్తుంది కదా రీచ్ అవుతుంది. అబ్బో ఏంటి నిజంగా తెలుసా, సినిమా హీరోకి ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అది బాగా స్టోరీ క్లిక్ అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్కమింగ్ వస్తేనే జనాలు గుర్తుపట్టి తర్వాత చేస్తారు. సీరియల్స్ ఇంట్లో టీవీ ఉన్న ప్రతి ఒక్కరు చూస్తారు. రవిత జగన్ చూడకపోయినా వాళ్ళ మదరు, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు ఎలాగోలా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎందుకు తెలియదు, బికాజ్ ఆయనకి పర్టికులర్ ఫ్యాన్ పేజ్ ఉండింది. బికాజ్ ఆయన తొందరగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండరు, కానీ తన యాక్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఎంతోమంది జెన్యున్ ఫ్యాన్స్ ఉంటారు, నరనరాల్లో ఎక్కించేసుకున్న అప్పట్లో ఆయన సినిమాలంటేనే మంచి మాస్ ఆడియన్స్ ఎక్కువ కంప్లీట్గా. అట్లా రవి తేజ గారు వాళ్ళ ఫ్యామిలీ నిజంగా నన్ను చూస్తే మాత్రం సార్ నిజంగా ఆయన వెరీ హ్యాపీ సార్. ఒక్కసారి అయితే ఆయనతో ఫోటో దిగాలని మాత్రం నిజంగా నాకు ఉంది. నిజంగా నాకు ఆ ఫీల్ మాత్రం అసలు అది పోదు. చూడాలి మళ్ళీ నా మూవీకి ఆయనను గెస్ట్గా పిలుస్తారేమో చూడాలి, వెయిట్ అండ్ సీ. ఆయనకేం వస్తే అంతగానే లేదు సార్, మీ ఇంట్లో ఆయన చూస్తే మాత్రం గుర్తుపడ్డాను సార్, రామచంద్ర జానకి. సూపర్ సూపర్, మా ఫ్రెండ్ ఫ్రెండ్స్ నుంచి మీకు బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే ఇదే ప్లాన్ చేశాను. వావ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూ కనుక ఎవరైనా ఫ్యాన్ పేజ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎందుకంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలో మీ ఫేవరెట్ హీరో ఎవరంటే ఆలోచన లేదు నాకు, రవితేజ గారు. ఆయన బాడీ రిధమ్ కావచ్చు అంతెందుకండి. మీ జానకి కలగం లేదు సీరియల్ సెట్లో మీరు రీల్స్ చేశారు, మీ పన్మంచి దగ్గర నుంచి మీ సిస్టర్ రోల్, మీ స్వాదరులు అందరితో ఆ కామెడీ ఏంటండి, ఎవరైనా హీరో కంటెంట్ కట్అవుట్ ఉండి మంచి రొమాంటిక్ సాంగ్స్ లేదా డైలాగ్స్ కాకుండా అంత కామెడీ ఉన్న రీల్స్ చేశారు. ఆ విడిగా ఎవరో యూట్యూబ్ వాళ్ళు మీ రీల్స్ మొత్తాన్ని కలిపి యూట్యూబ్ లో కూడా పెట్టారు, మొత్తం నుంచి లాస్ట్ వరకు మీరు చేసిన కామెడీ సీన్స్ ఉన్న రీల్స్ మాత్రమే అటాచ్ చేశారు. సో అప్పుడు అనిపించింది నాకు, ఓకే నిజంగానే హార్ట్ఫుల్ గా చెప్పిన జెన్యూన్. ఒకవేళ వన్స్ అమర్ గారు ఇన్ ఫ్యూచర్ మీరు ఆల్రెడీ సినిమాలు చేస్తున్నారు, ఇంకా సినిమాలు చేస్తున్నారు, రవితేజ గారి నుంచి మీకు కాల్ వచ్చి ఒకవేళ కలవాలి అన్న ఆ మూమెంట్ వచ్చింది అనుకోండి, ఆ ఫస్ట్ కలవంగానే మీ ఏంటి మీ మైండ్లో రన్ అయ్యేది ఏంటి? ఫస్ట్ కాల్ పట్టేసుకుంటాను, ఫస్ట్ అయితే కాల్ పట్టేసుకుంటా అన్న, నువ్వు జమ్మించి స్లీపర్ నేను లేచి అన్న పైకి లేచి ఒక హక్ చేసుకున్న తర్వాత ఆయనతో కూర్చొని ఒక 5 నిమిషాలు ఆయన్ని ఎప్పటి నుంచి చూశాను, ఎక్కడి నుంచి చూశాను, ఎలా చూశానని నా మనసులో ఉన్న అభిమానాన్ని తీసి ఇలా పెట్టేసే వరకు నన్ను ఎవరు ఆపలేరు. అలా కళలో నీళ్ళు వస్తూ ఉంటే ఆయన చూస్తూనే ఉంటాం మెస్మరైజింగ్, అంతే. అది ఒక ఫ్యాన్ మూమెంట్ అని చూసారా, అది 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 కమింగ్ సూన్ అనుకుంటాం, మేబీ రావాలి, కలుస్తా, వెయిటింగ్ ఫర్ యూ అన్న. మీ మాటలనే తెలిసిపోతుంది మాట్లాడే విధానం బట్టి ఎంత పిచ్చ ఫ్యాన్ అని చెప్పేసి. పిచ్చి పిచ్చి సింధూరం సినిమా అప్పుడు హైదరాబాద్లో మా మమ్మీ ఫస్ట్ తీసుకెళ్ళి రవితేజ గారిని నేను ఫస్ట్ టైం చూసిన సింధూరంలో కృష్ణవంశీ సినిమా, అక్కడి నుంచి నేను ఆయన పట్టేసుకున్నాను. ఆయన బాడీ లాంగ్వేజ్గానే అసలు ఆయన టైమింగే ఒక రిద్దం, మాట నోరు తెరిచి మాట్లాడారు అంటే అసలు ప్రతిదీ అసలు ఒక ఫ్లో, ఒక బేస్, ఒక పవర్, ఒక పంచ్, మాస్ మహారాజా ఆయన అంతే.